కొత్త రూపు సంతరించుకున్న కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. మామూలుగా కరోనాతో పోలిస్తే ఈ కొత్త స్ట్రెయిన్ 70% వేగంగా విస్తరిస్తుందని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో అన్ని దేశాలు అలర్ట్ అవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూను విధించారు. ఈ క్రమంలో తాజాగా కర్ణాటకలో కూడా రాత్రిపూట కర్ఫ్యూను విధించారు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. జనవరి 2 వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని చెప్పారు. కొత్త స్ట్రెయిన్ గుర్తించిన అనంతరం మహారాష్ట్ర తర్వాత నైట్ కర్ఫ్యూ విధించిన 2వ రాష్ట్రం కర్ణాటక కావడం గమనార్హం. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. యూకే నుంచి వచ్చే ప్రయాణికులందరూ 72 గంటల్లో తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని ఆదేశించింది. నైట్ కర్ఫ్యూకి ప్రజలంతా సహకరించాలని ముఖ్యమంత్రి యడ్యూరప్ప కోరారు. యూకేలో గుర్తించిన కరోనా కొత్త వైరస్ను కట్టడి చేసేందుకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నామని చెప్పారు. కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ సుధాకర్ విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను కూడా మానిటర్ చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 23 నుంచి జనవరి 2 వరకు రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి ఫంక్షన్లను ఈవెంట్లను అనుమతించబోమని అన్నారు.